హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో రెండవ భాగం ఇన్స్పెక్టర్ రుద్ర దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఆర్ దాస్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు గంగే అమరన్ సంగీతం అందించారు సినిమాలో కృష్ణ యమున ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా కన్నడంలో వచ్చిన రుద్ర సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ఇంటింటి దీపావళి ఎం గంగా నిర్మించిన సినిమాకు దీపక్ దశకత్వంలో శివశంకర్ సంగీతం అందించారు సినిమాలో చంద్రమోహన్ సురేష్ వైజయంతి దివ్య ప్రధాన పాత్రలలో నటించారు ఇరుగిల్లు పొరుగిల్లు కృష్ణ ఎంటర్ప్రైజెస్ సినీ క్రియేషన్స్ పతాకంపై చెరుకూరు సత్యనారాయణ నిర్మాతగా రేలంగి నరసింహారావు దశకత్వంలో వచ్చిన సినిమాకు రాజ్కోటి సంగీతం అందించారు సినిమాలో నరేష్ వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు జగది కవీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు దశకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన సినిమాకు ఇలేరాజా సంగీతం అందించారు సినిమాలో చిరంజీవి శ్రీదేవి అమరీష్ పూరి ప్రధాన పాత్రలలో నటించారు జయసింహ పవన్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్లో సుధాకర్ దయాకర్ లు కలిసి నిర్మించిన సినిమాకు ముత్యాల సుబ్బయ్య దశకత్వం వహించగా చక్రవర్తి సంగీతం అందించారు సినిమాలో సుమన్ భానుప్రియ ఖుష్బు ప్రధాన పాత్రలలో నటించారు జడ్జిమెంట్ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఏ ఎమోహన్ గాంధీ దశకత్వంలో రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో శివకృష్ణ వినోద్ కుమార్ యమున ముచ్చెర్ల అరుణ ప్రధాన పాత్రలలో నటించారు జస్టిస్ రుద్రమదేవి శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ బ్యానర్పై బలరాం నిర్మాతగా కుర్ర రంగారావు దశకత్వంలో వచ్చిన సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో జయప్రద శరత్ బాబు నరేష్ శాంతిప్రియ ప్రధాన పాత్రలలో నటించారు కడపరెడ్డమ్మ ఆ సి క్రియేషన్స్ పతాకంపై కె రాధాకృష్ణ టి కలిసి నిర్మించిన సినిమాకు భరద్వాజ్ దశకత్వంలో విద్యాసాగర్ సంగీతం అందించారు సినిమాలో శారదా రజిత ఆనంద్ ప్రధాన పాత్రలలో నటించారు కలియుగ అభిమన్యుడు వెంకట పద్మావతి పిక్చర్స్ పతాకంపై ది కాశీ విశ్వనాథరావు నిర్మించిన సినిమాకు ఎస్ఎస్ రవిచంద్ర దశకత్వంలో హంసలేఖ సంగీతానందించారు సినిమాలో రమేష్ బాబు శాంతిప్రియ ప్రధాన పాత్రలలో నటించారు కర్తవ్యం ఏ మోహన గాంధీ సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో విజయశాంతి వినోద్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు కొదమసింహం కె మురళిమోహనరావు దశకత్వంలో కె నాగేశ్వరరావు రమా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో చిరంజీవి సోనం వాణి విశ్వనాథ్ రాధా ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం కొండవీటి దొంగ ఇకోదందరామరెడ్డి దశకత్వంలో శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మించిన సినిమాకు ఇలేరాజా సంగీతం అందించారు సినిమాలో చిరంజీవి రాధా విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు కొండవీటి రౌడీ శ్రీ గౌతమ్ చిత్ర దానరులో సిహెచ్ రెడ్డి నిర్మించిన చిత్రానికి సత్యారెడ్డి దశకత్వం వహించగా రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో సుమన్ వాణి విశ్వనాథ్ అశ్వని ప్రధాన పాత్రలలో నటించారు కొండవీటి శివ ఎవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎవిఎం నిర్మాణ సారథ్యంలో రాజానాయుడు దశకత్వం వహించిన సినిమాకు చంద్రబోస్ సంగీతం అందించారు సినిమాలో అర్జున్ రజని ప్రధాన పాత్రలలో నటించారు క్రోధం సూర్యోదయ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై మహేశ్వరరాజు నిర్మాణ సారథ్యంలో మణివన్నన్ దశకత్వం వహించిన సినిమాకు శంకర్ గణేష్ సంగీతం అందించారు సినిమాలో విజయకాంత్ గౌతమి శరత్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు లక్ష్మీదుర్గా ఎంఎం మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎమోహన్ సిఎం కృష్ణ ల నిర్మాణ సారథ్యంలో రామనారాయణ దశకత్వం వహించిన సినిమాకు శంకర్ గణేష్ సంగీతం అందించారు సినిమాలో రవి కనక బేబీ షామిలీ ప్రధాన పాత్రలలో నటించారు లారీ డ్రైవర్ జయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ జయరామారావు నిర్మించగా బి గోపాల్ దశకత్వంలో వచ్చిన సినిమాకు బప్పిలహరి సంగీతం అందించారు సినిమాలో బాలకృష్ణ విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు మా ఇంటి కథ శ్రీ విష్ణు పిక్చర్స్ బ్యానర్పై ఎం కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దశకత్వం వహించగా చక్రవర్తి సంగీతానందించారు సినిమాలో మోహన్ బాబు వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు మా ఇంటి కృష్ణుడు భవానీ అమ్మ కంబైన్స్ బ్యానర్లో ఆర్ విజయ్ కుమార్ నిర్మాణ సారథ్యంలో ఎస్పి ముత్తురామన్ దశకత్వంలో ఇళయరాజా సంగీతానందించారు సినిమాలో కమల్ హాసన్ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు మగాడు కెమధు దశకత్వంలో శ్రీ నవనేత్ర ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ బి దేవరాజ్ లు కలిసి నిర్మించిన సినిమాకు రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో జీవిత రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించారు మహాజనానికి పిల్ల రాసి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఎం నరసింహారావు నిర్మాతగా వల్లభనేని జనార్దన్ దశకత్వంలో వచ్చిన సినిమాకు ఉపేంద్ర కుమార్ సంగీతం సమకూర్చారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నిరోషా ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా కన్నడంలో వచ్చిన నంజుండి కళ్యాణకి సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు మామ అల్లుడు దాసరి సినీ చిత్ర దానపై పై రేలంగి నరసింహారావు దశకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించిన సినిమాకు వాసురావు సంగీతం అందించారు సినిమాలో దాసరి రాజేంద్ర ప్రసాద్ వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమాను కన్నడంలో హెంతిరే హుషార్ సినిమాగా మళ్లీ నిర్మించారు మామ శ్రీ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దశకత్వం వహించగా రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో సురేష్ రమికృష్ణ లిజీ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటించారు మనసు మమత ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దశకత్వం వహించిన సినిమాకు ఎం కీరవాణి సంగీతం అందించారు సినిమాలో నరేష్ సితారా ప్రధాన పాత్రలలో నటించారు మాస్టారి కాపురం ఎన్ రామచంద్రరావు దశకత్వంలో శ్రీ గాయత్రి కళా చిత్ర బ్యానర్ పై విజయ్ వైటినాయుడు లు కలిసి నిర్మించిన సినిమాకు రాజ్కోటి సంగీతం అందించారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గాయత్రి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా మలయాళంలో వచ్చిన సస్నేహం సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ముద్దుల మేనల్లుడు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన సినిమాకు కెవి మహదేవన్ సంగీతం అందించారు సినిమాలో బాలకృష్ణ విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళంలో వచ్చిన తంగమన రాస సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు నాగపౌర్ణమి విజయ ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై పి స్వర్ణసుందరి నిర్మాణ సారథ్యంలో చోళరాజన్ దశకత్వం వహించిన సినిమాకు శంకర్ గణేష్ సంగీతం అందించారు సినిమాలో అర్జున్ రాధా ప్రధాన పాత్రలలో నటించారు నాగాస్తం ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్పై నన్నపనేని అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ దశకత్వం వహించగా చక్రవర్తి సంగీతానందించారు సినిమాలో కృష్ణ విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు నవ వసంతం మీనా ఫిలిమ్స్ సమర్పణలో ఎడిటర్ మోహన్ ఎస్ జైన్ రాజ్ లా నిర్మాణ సారథ్యంలో విక్రమన్ దశకత్వం వహించిన సినిమాకు ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతం అందించారు సినిమాలో సితారా సురేష్ మురళి ఆనంద్ ప్రధాన పాత్రలలో నటించారు నవయుగం టి కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ బ్యానర్ పై ఎం నాగేశ్వరరావు నిర్మించిన సినిమాకు ఆదిత్య దశకత్వం వహించాగా కృష్ణచక్ర సంగీతం సమకూర్చారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మీనా వినోద్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా నటి మీనా గార్కి తెలుగులో మొదటి సినిమా నాయకురాలు ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పై డి ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు సత్యారెడ్డి దశకత్వం వహించగా రాజ్ కోటి సంగీతానందించారు సినిమాలో శారద భానుచందర్ నాగేంద్రబాబు సీత ప్రధాన పాత్రలలో నటించారు నేటి చరిత్ర హరీష్ మూవీస్ పతాకంపై శారదరెడ్డి నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దశకత్వం వహించిన సినిమాకు కెవి మహదేవన్ సంగీతం అందించారు సినిమాలో సుమన్ గౌతమి సురేష్ కల్పన ప్రధాన పాత్రలలో నటించారు నేటి దౌర్జన్యం టి భరద్వాజ్ దశకత్వం వహించిన సినిమాను జగపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చలసాని వెంకటేశ్వరరావు నిర్మించగా చక్రవర్తి సంగీతానందించారు సినిమాలో వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ భానుచందర్ ప్రధాన పాత్రలలో నటించారు నేటి రాక్షసులు వజ్జా శ్రీనివాసరావు అనసూయ ల నిర్మాణ సారథ్యంలో కోలప్పన్ దశకత్వం వహించిన సినిమాకు భాగ్యరాజ్ సంగీతం అందించారు సినిమాలో విజయకాంత్ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు